ఎంక్టేగర్ ఎన్టీఆర్ హీరోగా బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్గా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన తాజా చిత్రం దేవర శుక్రవారం థియేటర్లో విడుదలైన సంగతి తెలిసింది ఈ మూవీ దాదాపు ఆరేళ్ల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ సోలోగా ఫ్యాన్స్ ముందుకు వచ్చిన సినిమా ఇది విడుదలైన ఫస్ట్ షో నుంచి పాజిటివ్ టాక్ అందుకుంది ఈ మూవీ బాక్సాఫీస్ని షేక్ చేసే కలెక్షన్ తీసుకువస్తోంది యాక్షన్ ఎపిసోడ్స్ ఇంటర్వెల్ సీన్ అలాగే క్లైమాక్స్ ఇరవై నిమిషాలు అదిరిపోయాయని ఫ్యాన్స్ అంటున్నారు సినిమాలో ఎన్టీఆర్ నట విశ్వరూపం డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ అదిరిపోయిందని ప్రశంసలు వస్తున్నాయి దేవరా హిట్ అంటూ నెట్టింటా సంబరాలు చేసుకుంటున్నారు తొలి రోజు అదిరిపోయే రేంజ్లో కలెక్షన్స్ తీసుకువచ్చింది దేవరాజ్ తొలిరోజు బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే ఓపెనింగ్ సాధించినట్టు మేకర్స్ అఫీషియల్గా ప్రకటించారు నూట డెబ్బై రెండు కోట్ల రూపాయలు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా తీసుకువచ్చింది ఈ సినిమా దాదాపు ఇండియాలో అన్ని భాషల్లో వంద కోట్లు అందుకుంది తెలుగు రాష్ట్రాల్లో సూపర్ రెస్పాన్స్ సంపాదించింది హిందీలో కూడా పదిహేను కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది ఇక రెండో రోజు ఈ సినిమాకి ఎనభై తొమ్మిది శాతం ఆక్యుపెన్సీ కనిపించింది డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు తీసుకువచ్చింది రెండో రోజు ఈ సినిమా మొత్తం రెండు రోజులకే కలిపి దేవరా ప్రపంచవ్యాప్తంగా రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయల వసూళ్లు సాధించింది ఇక నేడు ఆదివారం మూడో రోజు అదిరిపోయే రేంజ్ కలెక్షన్స్ నేడు తీసుకురానుందంటున్నారు జర్నలిస్టులు ఇప్పటి వరకు వస్తున్న సమాచారం మేరకు దాదాపు తొంభై నుంచి వంద కోట్ల మధ్య మూడో రోజు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు దసరా సెలవులు నెక్స్ట్ వీక్ ఉండడంతో ఈ సినిమా ఇదే జోరుతో ఐదు వందల కోట్ల రూపాయల క్లబ్లోకి ఐదు రోజుల్లో చేరుకునే అవకాశం ఉందంటున్నారు జర్నలిస్టులు హై వోల్టేజ్ యాక్షన్తో రూపొందించిన దేవరా సినిమాకు సంబంధించి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది ఇక తొలి రోజు చూసుకున్నట్లయితే నైజాం సీడెడ్ వైజాగ్ తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి కృష్ణా గుంటూరు నెల్లూరు ఎన్టీఆర్ కెరీర్లోనే హయ్యెస్ట్ వసూళ్లు తీసుకువచ్చింది ఇక ఓవర్సీస్లో దేవరా స్పీడ్ మామూలుగా లేదు ఆస్ట్రేలియాలో దేవరాయకంగా సుమారు ఐదున్నర లక్షల డాలర్లకు పైగా వసూలు రాబట్టినట్టు మేకర్స్ అయితే ప్రకటించారు మొత్తానికి ఈ రెండు రోజుల్లోనే దాదాపు రెండు వందల నలభై మూడు కోట్ల రూపాయలు తీసుకొచ్చింది ఈ సినిమా మూడో రోజు ఆదివారం కావడంతో ఆక్యుపెన్సీ ఈరోజు కూడా తొంభై శాతం వరకు కనిపిస్తోంది దాదాపు తొంభై నుంచి వంద కోట్ల రూపాయలు మూడో రోజు వసూళ్లు సాధించే అవకాశం ఉందంటున్నారు అనలిస్టులు ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ శ్రీనివాసరాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి